हाय फ्रेंड्स, वेलकम टू माय हर्षिता एंड ज्वेल तेलुगु चैनल। ई रोजु मा पेरेटनी क्लीन चेसुकुंटुन्नाम। इदि नूरवराल चेट्टु, ऑलरेडी पुवुलु वच्चेसिनायि। आ पुवुलु एंडिपोयिनायि, वाटिनि कट चेसुकुंटुन्नाम। इला कट चेयटं वल्ल मल्ली चिगुरु वच्चि पुवुलु पोस्तायि। ఇది మల్లెపూల చెట్టు, వీటి కొమ్మలు కోసేస్తున్నాం। కొంచెం వరకు కొమ్మలు నరికేసిన తర్వాత ఆకులు చక్కగా దూసేసుకోండి। ఎండాకాలం ఇలా దూయటం వల్ల మనకి ఎక్కువ చిగుర్లు వచ్చి చాలా పూలు కూడా పూస్తాయి। ఇది దేవగన్నేరు మొక్క। ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో। ఇది వైట్ రోజెస్ ఫ్లవర్ ప్లాంట్। ఇది చామంతి చెట్టు, దీనికి కూడా పువ్వులు పూసేసినాయి। పూసేసిన తర్వాత కొమ్మలు ఎండిపోయినాయి, వాటిని కట్ చేసుకుంటున్నాం। ఇది మనీ ప్లాంట్, చాలా పెద్దగా పెరుగుతుంది। ఇది క్రోటాన్ మొక్క। ఇది చిలకడ దుంప మొక్క। ఇది పైనాపిల్ మొక్క। ఇది కూడా చామంతి మొక్క। ఇది వామ్ మొక్క, దీనివల్ల చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి। ఇది డిజైన్ మొక్క। ఇది ఆరెంజ్ కలర్లో ఉన్న నూరువరాల చెట్టు। దీనికి కూడా పువ్వులు వచ్చి రాలిపోయినాయి, వాటిని కట్ చేసేసుకుంటున్నాం। ఇది సన్నజాజి మొక్క, పక్కన వచ్చిన చిన్న చిన్న మొక్కల్ని కట్ చేసేసుకుంటున్నాం। ఇందాక చెప్పాను కదా చిలకడ దుంపల మొక్క, చిలకడ దుంపలు వేసి మొలిపించాము। కుండీలో ఉన్న గులాబీ మొక్కను తీసుకుని నేలలో పాతుకుంటున్నాము। దానికోసం లోతుగా గుంట తీసుకుంటున్నాము। పింక్ రోజ్, ఆరెంజ్ రోజ్ కలిపి పెట్టుకుంటున్నాము। నాటిన తర్వాత నీళ్ళు పోసుకున్నాము। మనీ ప్లాంట్ని కూడా అప్పుడు కుండీలో పెట్టుకుంటున్నాము।
క్రోటాన్ మొక్కను కూడా కుండీలో పెట్టుకుంటున్నాము. ఇప్పుడు పెరటంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.